मुमताज महल राज्य संदर्शन कोसम राज्य सैनिक बलहीन पड़पि अस्वस्थ अनारोग्यम पालवटं चूसी दीन तो चाला तीव्र दिग्भ्रांति सैनिक मल्ली शक्तिवंत वारी पोषक विलवल तो कूड़ी आहारा ची अचे वारी पीपी मंसम मरी बिय्यम उंटका तैयार चेयन ची అలా వంటవారు మాంసము మరియు బియ్యంకి మరిన్ని మసాలాలను కలిపి దాన్ని బిర్యానీగా మార్చారు. అలా రూపాంతరం చెందిన బిర్యానీ కాలక్రమేణా మొగల్లు నిజాం నవాబులకు అందచేయగా వాళ్ళకి బిర్యానీ బాగా నచ్చి అప్పటి నుంచి వాళ్ళు తినే ఆహారాల్లో బిర్యానీని ప్రధాన వంటకంలా వండించేవారు. తర్వాత అదే బిర్యానీ ప్రాంతాలు మారి ప్రదేశాలు మారి చేతులు మారి కొంతమంది హౌస్ వైఫ్ ఆంటీల చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే हेलो एव्रीवन अंदर एला वेलकम टू मई चैनल लिविंग एसेंशियल्स बाय सिंपली सिंधु ई रोज नेन मी कोसम चॉकलेट बिरयानी नी तैयार चेयबोतुन्नानु. व्हाट द फक వెల్కమ్ బ్యాక్. ఇండియాలో టూ థింగ్స్ చాలా కామన్, ఒకటి ఫుడ్ కల్టివేషన్, ఇంకోటి ఫుడ్ ఇన్నోవేషన్. ఫుడ్ కల్టివేషన్ గురించి మాట్లాడితే అది జియోగ్రఫీ లెక్చర్ అవుతుంది. ఫుడ్ ఇన్నోవేషన్ గురించి మాట్లాడితే మీ బ్రెయిన్ రప్చర్ అవుతుంది. అలాంటి బ్రెయిన్ ని రప్చర్ చేసే బియర్డ్ ఫుడ్స్ కి ఫుడ్ కాంబినేషన్స్ కి ఈ వీడియోలో లుక్ చేసి రోస్ట్ చేద్దాం. और ये है जो मेन इंग्रेडिएंट है और ये हाथ से अच्छी तरह गोल गए तो अब ये जा चुका है गोलगप्पे का पानी. छी तातगारे एंट्रा बाबू पानी पूरी नीलल्लो चेतुलु कडुकुंटुन्नाडु. अदि पानीया लेकपोते मुरिकि नीळ्ळ. आ तातगार चेतुकुन्न चमटा वेलुकुन्न धूलि मोत्तं नीळ्ळलो कलिसि డ్రైనేజ్ వాటర్ గా మారింది. మళ్ళీ దాని నీడి తింటాం. భయ్యా హైజీన్ అని ఒకటి ఉంటుంది భయ్యా, అది తాతగాడి దగ్గర అసలు కనిపించట్లేదు. మళ్ళీ దరిద్రాన్ని తినడానికి జనాలు రావటం. అరే బాబు, ఆడా నీళ్ళలో చెయ్యిట్టి గెలిగిన విధానాన్ని చూసిన తర్వాత కూడా ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. రే ఫాంటా తో మ్యాగీ కాంబినేషన్ ఏంట్రా ఇది, గనక ఎవడన్నా తింటే వాడికి ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. నేను ఫుడ్స్ లో ఇండియన్ ఇటాలియన్ ఫ్యూజన్ చూసాను, అమెరికన్ మెక్సికన్ ఫ్యూజన్ కూడా చూసాను, కానీ మ్యాగీని ఫాంటా తో ఫ్యూజన్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నారా? ఈ నార్త్నా డాష్ గాలు ఫాంటాని మ్యాగీ తోనే కాదు, మ్యాగీని వేరే ఫుడ్స్ తో కూడా బ్లెండ్ చేసి జీలో లండు పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్రీ మ్యాగీ. అరే ఇది చూస్తే విరోచనాలు అయ్యేవాడికి కూడా విరోచనాలు ఆగిపోతాయి. చండాలంగా పేస్ట్రీ కేక్ ని చిట్టిపేసి కచ్చోడీ చేసి మ్యాగీ చేసావు. పేస్ట్రీ కేక్ అనేది డెసర్ట్ రా, మ్యాగీ అనేది స్నాక్ రా. ఆ రెండు కలపాలని చూసావు చూడు, నువ్వు ఖచ్చితంగా మరుగుటొట్టులు కడిగే పాకియోడి అయి ఉంటావు. పోనీళ్ళు ఇక్కడతో ఆగారా అనుకుంటే అది లేదు. పానీపూరిలో కూర బదులు మ్యాగీని పెట్టి మ్యాగీ పానీపూరి చేస్తారు. దోశ మీద మసాలా బదులు మ్యాగీ వేసి మ్యాగీ దోశ చేస్తారు. సమోసాలు ఆలు బదులు మ్యాగీ పెట్టి మ్యాగీ సమోసా చేస్తారు. అందుకే అంటారు మ్యాగీని మ్యాగీగా తింటే వాడు భోగి, మ్యాగీని మ్యాగీగా తినకపోతే వాడు రోగి. మరి త్యాగి మీ అందరి కోసం ఈ వీడియోలు చూస్తున్నాను చూడు, నేనే రా త్యాగి. ఈ దరిద్రపు గుట్టు ఎదవలు మ్యాగీని ముట్టి నాకు ఇచ్చింది కాకుండా గులాబ్ జామ్ ని గువ్వ నాకు ఇచ్చారు. మ్యాగీని మొగ్గ గుడిపింది కాకుండా గులాబ్ జామ్ కి గడ్డపర దోపారు. ఆ కళాఖండాలు ఏంటో మీరే చూడండి. రే చీ, ఏంట్రా ఇది శనగపిండిలో గులాబ్ జామ్ ని ముంచి పకోడీలా వేస్తున్నావు? ఏంద్రా స్వామి, ఇది దీని గనక ఎవడన్నా తింటే కడుపులో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇక్కడ తవ్వలేదు, గులాబ్ జామ్ తో పకోడీ వేసి పెంట చేసింది కాకుండా గులాబ్ జామ్ తో సమోసా చేసి చెత్త చేశారు. రే రే రే, నోటి మీద టేస్ట్ బడ్స్ అని ఒకటి ఏడుస్తాయిరా. ఈ దరిద్రాన్ని కనుక తింటే అవి పని చేయడం ఆగిపోయి టేస్ట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఏం వరస్ట్ కాంబినేషన్స్ రా అయ్యా, చూస్తేనే నోట్ల నుంచి లాలాజలం బయటికి రాకముందే ఎవాపరేట్ అయిపోయేలాగా ఉంది. ఈ దరిద్రాలే చాలా అన్నట్టు గులాబ్ జామ్ ని చితిపి పరోటాలో వేసి గులాబ్ జామ్ పరోటా చేస్తారు. గులాబ్ జామ్ ని పిజ్జా మీద పెట్టి గులాబ్ జామ్ పిజ్జా చేస్తారు. చివరికి గులాబ్ జామ్ ని బర్గర్ తో కలిపి గులాబ్ జామ్ బర్గర్ కూడా చేస్తారు. నా పేరు గులాబ్ జామ్, నన్ను జనాలందరూ కలిసి బలాత్కారం చేశారు, బహుశా నన్ను మీరు ఇంకా నాలా తినలేకపోవచ్చు. దురదృష్టం కొద్ది గులాబ్ జామ్ ని కాపాడలేకపోయాం. ఓరియోతో పకోడీ ఏంట్రా చెకోడీ, చిచి లాంటి వర్స్ట్ కాంబినేషన్ చూస్తుంటే ఫుడ్ మీద విరక్తి పుడుతుంది. మాలాంటి ఫుడ్డీస్ ని మెంటల్ గా టార్చర్ చేసి చంపేయడానికి మీలాంటి వాళ్ళు చాలరా. అయినా ఈ చెత్త వీడియోకి 6.8 lakh వ్యూస్ అంట. చీ, నీ స్ట్రీట్ ఫుడ్ లో నా ఫాస్ట్ ఫుడ్. నేను రోస్టింగ్ మానేస్తారా? నేను రోస్టింగ్ మానేస్తా. రోస్టింగ్ మానేసి నేను కూడా వర్స్ట్ ఫుడ్ కాంబినేషన్స్ తో వెళ్లి వంటని పెంట చేస్తూ రావణ్ ఫర్ యూ గారితో కుకింగ్ ఛానల్ పెట్టుకుంటా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటా పెంటా ఛానల్. ప్రతి ఎపిసోడ్ లానే ఈ రోజు ఎపిసోడ్ లో కూడా లో బడ్జెట్ లో వంటని పెంట ఎలా చేసి మింగాలో నేర్చుకుందాం. ఇవాళ మనం చేసే వైటమ్ ఏంటంటే బెంగళూరు బత్తాకాయ మిల్క్ షేక్. దీన్ని తయారు చేసి
చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, టెన్నిస్ బాల్ మాదిరి సైజు ఉన్న బెంగళూరు బత్తాకాయలు 2, గాడిద పాలు 1 కప్పు, బహామాస్ పిట్టల రెట్టలు 100 గ్రాములు, చెంకీలు 1 ప్యాకెట్, టాయిలెట్ పేపర్ 1 రోల్, గుంటూరు గొడ్డుకారం 100 గ్రాములు, దాల్చిన చెక్క చిన్నది, ఉప్పు తగినంత, పసుపు చిటికేడు. ముందుగా బెంగళూరు బత్తాకాయలను తీసుకుని 1 గంట సేపు పిసుక్కోవాలి. అలా పిసుక్కుని సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత ఆ బత్తాకాయలను తీసుకుని మిక్సీలో మింగాలి. ఇప్పుడు స్విచ్ ఆపుకుని 100 గ్రాములు బహామాస్ పిట్టల రెట్టలు వేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. అలా 10 నిమిషాలు మిక్సీ పట్టిన తర్వాత గాడిద పాలు 1 కప్పు పోసుకుని, చెంకీలు 1 ప్యాకెట్ మింగి, ఉప్పు తగినంత వేసుకుని పసుపు చిటికెడు వేసుకోవాలి. తర్వాత పక్కింటి నుంచి దొబ్బుకొచ్చిన 1 టాయిలెట్ పేపర్ రోల్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇంకా 5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్విచ్ ఆపుకుని 10 చెంచాలు గొడ్డు కారం, దాల్చిన చెక్క చిన్నది వేసుకుని 2 నిమిషాల పాటు కచ్చా బిచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఎంతో కంపు కొట్టే బెంగళూరు బత్తాకాయ మిల్క్ షేక్ రెడీ. ఈ మిశ్రమాన్ని తీసుకెళ్లి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది తాగిన 4 రోజుల వరకు వాళ్ళకి విరోచనాలు పట్టుకుంటాయి. వచ్చే వారం వంట పెంట కార్యక్రమంలో ఇంకో వంటని పెంట చేద్దాం. అంతవరకు బాయ్ బాయ్. హలో, పెరిగిపోయి మార్నింగ్ బాత్రూమ్ కెళ్ళినప్పుడు గువ్వలో నుంచి సిట్టు బదులు డాల్డా వస్తుంది. ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ తినకండి రా బాబు. ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తింటే పిల్లలు కూడా పుట్టరు. హలో భోజన ప్రియుల్లారా, 24 క్యారెట్ గోల్డ్ షీట్స్ వేశారు. ఇడ్లీస్ తో పాటు 3 చట్నీస్ అండ్ సాంబార్ ఇచ్చారు. ఈ ప్లేస్ వచ్చేసి ఆబిట్స్ కింగ్ కోటి సర్కిల్ లో ఉన్న కృష్ణా ఇడ్లీస్ అండ్ దోసాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్ నమ్ ఫుడీ. ఏంటి భయ్య, 2 ఇడ్లీలకి 320 రూపీస్? ఏముంది బ్రో, ఆ ఇడ్లీలలో గోల్డ్ పేపర్స్ తప్ప చూస్తేనే వామిటింగ్ వస్తుంది. ఇడ్లీ అనేది హెల్దీ ఫుడ్ రా, మళ్ళీ దాని మీద చీజు పొక్క వేసి అన్హెల్దీ చేసి దొబ్బారు. ఓరియోతో పకోడీ చేశారు, గులాబ్ జామ్ తో సమోసా చేశారు, ఇప్పుడు ఇడ్లీల మీద గోల్డ్ పేపర్లు వేసారు. మంచిగా ఉన్న ఫుడ్ ని చెడదొబ్బి దాని మీద షో చేశారు. దీనే ఫుడ్ పోర్న్ అంటారు భయ్య, ఫుడ్ పోర్న్. బ్రో ప్లీజ్ బ్రో, ఇలాంటి ప్రమోట్ చేయకండి బ్రో. దీనికన్నా ఇంట్లో ఖాళీగా కూర్చుని స్ట్రింగ్ తాగండి. మీరు రోజు స్ట్రింగ్ తాగుతున్నారా? స్ట్రింగ్ తాగితే మీరు 1 పాయిజన్ బాటిల్ తాగడానికి సమానం. ఈ స్ట్రింగ్ చిన్నపిల్లల నుండి ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ తాగకూడదు. ఈ స్టింగ్ లో అన్ని డ్రింక్స్ కంటే ఎక్కువ కెఫీన్ కలుపుతారు. స్టింగ్ గురించి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక మ్యాంగో జ్యూస్ కోసం 580 కిలోమీటర్స్ పోయిండ్రా? ఎస్ పోయినాం, ఎస్ పోయినాం. ఏంటి బ్రో, ఒక మ్యాంగో షేక్ కోసం 580 కిలోమీటర్స్ పోయావా? మరి ఎంత ఖాళీగా ఉన్నావా బ్రో? గట్టిగా కొడితే హైదరాబాద్ లో సందుకు ఒక జ్యూస్ సెంటర్ ఉంటుంది, దాని గురించి బెంగళూరు దాకా ఎందుకు వెళ్ళావు బ్రో? ఎందుకంటే ఇక్కడ 365 డేస్ మ్యాంగో షేక్ దొరుకుతుంది. అలా అనుకుంటే 365 డేస్ మాజా కూడా దొరుకుతుంది. ఇప్పుడు అది స్పెషల్ ఆబయ్యా, చెయ్యండి బ్రో. మరి అతి చేయకండి, 580 కిలోమీటర్స్ ఒక మ్యాంగో జ్యూస్ కోసం ట్రావెల్ చేస్తే ఎవడన్నా నీకు జీబల్ అనుకుంటాడు. అయినా నీ స్లాంగ్ ఏంటి బ్రో, ఏదో నిద్రపోతున్నప్పుడు మాట్లాడుతున్నట్టుంది. తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? ఆ నల్లగా నిగనిగలాడే నూనెను చూసిన తర్వాత ఎంత మందికి తినాలనిపించడం లేదో కామెంట్ చేయండి. నాకేమో ఒక్క తిను తిను అని చెప్తా ఉంది, తినేసినా ఏం కాలా. చీ బ్రో, అది కుకింగ్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, అంత నల్లగా ఉందేంటి? దీన్ని రీయూజ్డ్ ఆయిల్ అని కూడా అంటారు, రీయూజ్డ్ ఆయిల్ అంటారు బ్రో. లిటరలీ ఈ ఆయిల్ లో క్యాన్సర్ కాజింగ్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఇలాంటి ఆయిల్ లో ఫ్రై చేసిన ఐటమ్స్ తిన్నావు అనుకో, బాడీలో ఉన్న ట్రాన్స్ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగిపోయి కార్డియాక్ డిసీజెస్ వచ్చేస్తాయి. వీడియో కోసం, వ్యూస్ కోసం ఇలాంటి ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకోకండి భయ్య. వీడియో కన్నా హెల్త్ ముఖ్యం. ఇకపోతే మన భయ్య ఇలాంటి అన్హెల్దీ ఫుడ్స్ తింటమే కాకుండా ఒకసారి ఒక బర్గర్ ని తిన్నాడు, ఎంత అధ్వానంగా తిన్నాడు మీరే చూడండి. మన వాళ్ళు కొందరు మెక్డానల్డ్స్ లో మహారాజా మ్యాక్ చికెన్ ని 1 నిమిషంలో తినమని చెప్పారు. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త వీడియోతో మీ ముందుంటా. ఫైనల్ గా ఐ డూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ బ్రో, మీకు నా నుంచి రెగ్యులర్ అప్డేట్స్ రావాలనుకుంటే నన్ను అక్కడ ఫాలో అయిపోండి. ఇంకేంటైతే మరి ఉంటానే. అండ్ ఫస్ట్ గా పన్నీర్ పకోడీ ట్రై చేద్దాం. స్టార్టర్ గా ఇది పెట్టాను, అండ్ లోపల పన్నీర్ ఉంది. పన్నీర్ పకోడీలో పన్నీర్ ఉండగా ప్రెషు బేబీ ఉంటాడా? ఎక్కడి నుండి వస్తారు రా బాబు? Just